సినిమా సూటిగా ఉంటది మ్యాటో క్లియర్ గా ఉంటుంది భారీ అంచనాలు లేకుండా కూల్ గా విడుదలైంది గాజీ శుక్రవారం సినిమా చూసి అందులో ఉన్న వ్యవహారం అర్థమైన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు పాజిటివ్ టాకే ఉంది రివ్యూలు అన్ని కూడా అదిరిపోయాయి తెలుగు సినిమానే అయినా తెలుగుతో పాటు తమిళ్ హిందీలో కూడా రిలీజ్ అయింది అక్కడ కూడా రిపోర్ట్లు రివ్యూలు అదిరిపోతున్నాయి సో బిజినెస్ పరంగా కూడా సేఫ్ వెంచర్ అయ్యే అవకాశమే గట్టిగా కనిపిస్తుంది పోతే ఈ గాజీ మంచి రిపోర్ట్స్ తో తమిళ నేషనల్ ఆడియో సపోర్ట్ తో కేవలం సేఫ్ వెంచర్ అని మాత్రమే అనిపించుకోవటం ఓ మంచి చిత్రానికి సరైన న్యాయం జరిగిందని చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వదు నిజంగా ఇలాంటి సినిమా తెలుగులో రూపొందినందుకు తెలుగు వాళ్ళందరూ గర్వపడాలి ఈ సినిమా ఓ కుర్ర తెలుగు వాడి ఆలోచనల్లో పుట్టి హైదరాబాద్ లో షూటింగ్ చేసుకుంది చాలా మంది తెలుగు కార్మికులు ఈ సినిమా కోసం పనిచేశారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఇంత క్వాలిటీతో ఇంత గ్రాండ్ సినిమా వచ్చింది అంటే తప్పకుండా మనందరం గర్వపడాల్సిందే అలాంటి సినిమా కేవలం పర్వాలేదు అనే రిజల్ట్ మాత్రమే మూటగట్టుకుంటే తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ కి అవమానం అనే భావిస్తాను రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే బిజినెస్ చాలా పెద్ద హిందీ సినిమాలు కూడా చేయలేవు అంత స్టామినా ఉన్న మార్కెట్ ఒక మంచి తెలుగు సినిమాని సూపర్ హిట్ చేసుకోలేకపోతే దానికున్న గొప్పలన్నీ వాల్యూ లేనివనే చెప్పుకోవాలి ఒప్పుకోవాలి సినిమాకి పాజిటివ్ రివ్యూ పడ్డాయి పాజిటివ్ టాకే కనిపిస్తుంది కానీ సరిపడా బజ్ మాత్రం వినిపించట్లేదు కొంతమంది మంచి అభిరుచి గల ప్రేక్షకులు అందులోను ఏ క్లాస్ ప్రేక్ష ప్రేక్షకులు మాత్రమే ఈ సినిమా మీద ఆసక్తి చూపిస్తున్నారు చాలా రివ్యూల్లో చెప్పుకొచ్చారు చివరికి నేను కూడా చెప్పాను నేషనల్ లెవెల్లో ఆడొచ్చు సినిమా తెలుగులో అద్భుతాలు చేయొచ్చు చేయలేకపోవచ్చు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోవచ్చు ఇంతకు ముందు చాలా మంచి సినిమాలకు ఎదురైన అనుభవాలని బట్టే ఈ అభిప్రాయాలు పుట్టుకొచ్చాయి కానీ ఇలాంటి అభిప్రాయాలు మారాలి ప్రేక్షకులు తలుచుకుంటే వాళ్ళు మనసు పెడితే మార్పు సాధ్యమే అని అవకాశమే చిక్కట్లా చాలా మంచి సినిమాలు ఆడకపోవటం చూసి అయ్యో పాపం అనుకుంటూ ఉండిపోవచ్చు పరిస్థితే ప్రతి మంచి సినిమాకి అలాంటి దుస్థితే ఎందుకు పట్టాలి ఒక్క మంచి సినిమాని కాపాడుకుందాం అది వంద కొత్త తరహా సినిమాలను సృష్టించడానికి ఊతం సరికొత్త ఆలోచనలతో వచ్చే ఎంతో మందికి అవకాశం కల్పిస్తుంది చూస్తున్నాం తెలుగులో సినిమా ఆడాలి అంటే కామెడీ అన్నా ఉండాలి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నా ఉండాలి కంటెంట్ లో ఉన్న మ్యాజిక్ ని అర్థం చేసుకుని ఎంజాయ్ చేయటంలో ఎక్కడో లోపం జరుగుతుంది దానిని చేయాలి గాజీ లాంటి సినిమాలు సరిగ్గా ఆడటం మొదలు పెడితేనే కొత్త తరహా తెలుగు సినిమా సినిమా కొత్త తరహా ఎంటర్టైన్మెంట్ ని ప్రేక్షకులు ఆస్వాదించే అవకాశం ఉంటది గాజీలో కామెడీ లేదు కమర్షియల్ హంగులు లేవు అయినా ఎంటర్టైన్మెంట్ ఉంది నా వంతుగా గాజీ సినిమాలో ఉన్న విశేషాలని బెస్ట్ ఆఫ్ గాజీ పేరుతో వీడియోలు చేయాలనుకుంటున్నాను సినిమాలో ఉన్న హైలైట్స్ ని ఆ వీడియో లో చెప్తాను ఈ మధ్యన ఓ బ్రదర్ మంచి సినిమాలకి తెలుగు ప్రేక్షకుల నుండి సరైన ఆదరణ లభించట్లేదు అని ఓ ఆర్టికల్ పోస్ట్ చేస్తే రెస్పాండ్ అవుతూ మీరు పెద్ద సినిమాల గురించి వాళ్ళ బాక్స్ ఆఫీస్ రిపోర్టుల గురించి చేసిన వీడియోలు మంచి సినిమా గురించి చేయట్లేదు మీరు చేస్తే మార్పు ఉంటదేమో అని మాట్లాడారు మార్పు వస్తుందో రాదో అది మాత్రం నా బాధ్యత అనిపించింది గాజీ విశేషాలతో వీలైనన్ని వీడియోలు చేస్తాను నా వరకే కాదు బ్రదర్ తెలుగు సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక బాధ్యత అంటాను ఓ స్టార్ హీరో సినిమాకి ఓ మాస్ సినిమాకి వస్తున్నంత బజ్ ఓ మంచి సినిమాకి రావట్లేదు చాలా వరకు ఈ సంగతే అలాంటి సినిమాల్ని ఓ పరిధి దగ్గర ఆపేస్తుంది చెప్తున్నాను బ్రదర్స్ సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ మీడియం మాత్రమే కాదు ఇదో పరిశ్రమ సినిమాల సక్సెస్ రేట్ పెరిగితే ఎంతో మందికి ఉపాధి అవకాశాలుంటాయి సినిమాలకు వెళ్ళాలి అని కలలు గనే ప్రతి ఒక్కరు డ్రీమ్ కెరియర్ ని సినిమా ఫీల్డ్ లో బిల్డ్ చేసుకోవచ్చు రానా అన్నాడు గాజీ ఇంటర్నేషనల్ తెలుగు సినిమా అని అంటే తెలుగులో రూపొంది ప్రపంచాన్ని మెప్పించే అవకాశం ఉన్న సినిమా అని ఆలోచించండి అలాంటి సినిమాలు రూపొందాలి అంటే ఎక్కువ మంది పని చేయాల్సి వస్తుంది చాలా మందికి సినిమాల్లో పనిచేసే అవకాశం దొరుకుతుంది కమర్షియల్ సినిమాలు హిట్ అయితే రికార్డుల్ని లెక్క పెట్టుకుని డబ్బులు కొట్టుకోవడం తప్పించి పెద్ద ఉపయోగం ఉండదు చాలా కొంతమందికి మాత్రమే అవి లాభాలను పంచుతున్నాయి ఇలాంటి సినిమాలు ఆడితే జీవితాలు మారతాయి వాస్తవాన్ని గ్రహించండి ప్రస్తుతం మన ముందున్న బాధ్యత గాజీ సూపర్ హిట్ అవటం అందుకోసం విపరీతంగా కష్టపడబోనవసరం లేదు సినిమాకి సంబంధించిన బజ్ ని రగిల్స్తే చాలు గాజీ మన సినిమా బ్రదర్ మన సినిమాకి మనందరి అభిమానం కావాలి సినిమా బాగుంది అని నలుగురికి చెప్పండి అవకాశం ఉంటే ఎందుకు బాగుందో కూడా వివరించండి స్ప్రెడ్ ద వర్డ్ తెలుగు అద్భుతం గాజీ చివరిలో చిన్న గమనిగా నేను ఎంత చించుకుంటున్నాను ప్రొడ్యూసర్స్ నాకు డబ్బులు ఇచ్చారేమో అంటారేమో నేను హైదరాబాద్ లో ఉండను చాలా మందికి నేను ఎక్కడ ఉంటానో కూడా తెలియదు నా కాంటాక్ట్ కూడా అందరికి అందదు నా ఉద్దేశంలో కమర్షియల్ యాంగిల్ లేదు మంచి అభిప్రాయమే ఉంది టైం వచ్చినప్పుడు మీకే అర్థం అవుతుంది అది మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్